నూతనంగా ఏర్పడిన కూకట్పల్లి వ్యాపార మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కేపీహెచ్బి రైతు బజార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. కమిటీ చైర్మన్ గా కుతాడి రాములు, వైస్ చైర్మన్ గా మందడి సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిన్నటి వరకు బోయిన్పల్లి వ్యాపార మార్కెట్ లో అంతర్భాగంగా ఉన్న కూకట్పల్లికి వ్యాపార మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉన్నదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అంతకుముందు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు పాడుతూ ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకుడు సాయి చంద్ మృతికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరవుతారని ముందుగా అనుకున్న సాయి చంద్ ఆకస్మిక మృతితో ఆయన రాలేకపోయారు. ఎన్నికలు తెచ్చుకుంటాం, మాకు డివైడ్ చేయండి, మాకు ఇచ్చేయండి, ఎందుకంటే మేము భూమిపల్లితో ఉండలేము మేము, కాబట్టి మాకు అలా ఇవ్వమంటే మేడం కూడా ఎట్టి పనులు చేస్తామని కష్టపడి మనకు చేసిస్తుంది. కాబట్టి ఒక 5 ఎకరాల ల్యాండ్ మనం ఏపీఎల్బి కాలంలో ఖైదాపూర్లో ఉన్నటువంటి ల్యాండ్ లీజు తీసుకుంటాం, 9 సంవత్సరాలు లీజు తీసుకున్నట్టయితే ఒక బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కట్టి రైతులకు విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులలో చంపుకునే విధంగా, ఎందుకంటే భారత మార్కెట్ అనేటువంటి మార్కెట్ చాలా కష్టంగా అయింది, మంచి లేదు కాబట్టి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఒక 5 ఎకర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఉంచి ఎమ్మెల్సీ గారిని కూడా తీసుకొచ్చాను నేను. మేము ఇద్దరం కలిసి దాన్ని ఎట్టి బల సాధించి 5 ఎకరాల ల్యాండ్ ఇప్పించడానికి కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నప్పుడు నరేంద్ర గారు చైర్మన్ గా ఒక మంచి గుర్తింపు, స్టేట్ అనే బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు నరేంద్ర గారు. ఇప్పుడు కూడా మన రామ్లన్న కూడా ఆ రకంగా తెచ్చుకుంటాడని పూర్తి విశ్వాసం నాకు ఉందని చెప్పి కూడా, ఈ కమిటీ కూడా విశ్వాసం ఉందని చెప్పి కూడా, రోజు రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా 3 రైతులు ఉన్నాయి, బార్దార్ కాలనీ మనకు ఉంది, కుక్కట్పల్లి కాలనీ ఉంది, అదేవిధంగా ఎల్లమ్మ పండు ఉన్నటువంటి రైతు బజార్ కూడా దీని ఆధీనంలో ఉంది. కాబట్టి ఇంకా పెంపొందే జీవితంగా రైతులకు ఇబ్బంది జరగకుండా, వచ్చే కస్టమర్స్కి ఇబ్బంది జరగకుండా మీరు పూర్తిగా 1 గంట 2 గంటలు ఏదో ఒక టైం వచ్చి కూర్చొని అలా సమస్యలు పరిష్కరించే విధంగా మీకు సెక్రటరీ ఉంటుంది. కాబట్టి రైతు చైర్మన్ పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి, మీ కమిటీ మెంబర్ కూర్చొని ప్రయత్నం చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కమిటీ ద్వారా రామలన్న ఎందుకంటే హరీశన్నకు రామలన్న ప్రవేశించు, కాబట్టి రామలన్న ఏంటంటే 100% హరీశన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాడు. మీరు మాత్రం బాధ్యత తీసుకోవాలి, మొత్తం ఎమ్మెల్యే చెప్పినా ఎమ్మెల్యే లోకదు, మీ పాత్ర ఉండాలి, ఎందుకంటే మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది, మీరు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మీరు ఆలోచించండి. ఈరోజు నా రైతుల విషయంలో ఇసరి మార్కెట్లు ఎప్పుడు ఉంటుండే, నాకు హైదరాబాద్ మార్కెట్లే లేకుంటుండే, కూరగాయలు దొరకాలంటే ఏదో పిచ్చి పిచ్చిగా చంపుకునే వాళ్ళు, ఇలా గల్లీ గల్లీకి ఈ రోజున మార్కెట్లు పెట్టి ప్రజలకు అందుబాటు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఇలా భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఉన్నటువంటి కష్టాలని తొలగించి ఈరోజు మన కేసీఆర్ చేసినటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ రోజున రైతు బంధు ఇచ్చి 2 సార్లు రైతు బంధు ఇచ్చి 2 పంటలు అనే విధంగా రైతులను కాపాడే విధంగా రైతులకు సహాయంగా వచ్చి ఈయన అమ్ముకునే విధంగా వాళ్ళకు ఇటువంటి రైతు బాధలు అందించినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు నాయకులు కావడం బట్టికనే మనకి 24 గంటల కరెంట్ వచ్చింది. ఈ రోజున మంచి ఇంటింటికి మంచి నీళ్ళు వచ్చాయి. ఈ రోజున ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇటువంటి రామలన్న చైర్మన్ అయ్యండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మనం లేకపోతే మనకు వచ్చేటి చైర్మన్ అనేది మనకు తెలియదు 60 సంవత్సరాల లోపల, అది తెలిసిన మార్కెట్ ఉండి 30-40 సంవత్సరాల మార్కెట్ ఉన్న బోన్పల్లిలో మన కుక్కట్పల్లికి ఇంత పెద్ద ఆదాయం 40% ఆదాయం ఇచ్చేటువంటి కుక్కట్పల్లి మనకు డైరెక్టర్ లేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి గారు తెచ్చారు కాబట్టి ఈరోజు ఒక బ్రహ్మాండం అనేటువంటి వాతావరణంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోబోతా ఉన్నాం. ఇలా ఇటువంటి మంచి పనులు ఈరోజు మీరు చూస్తాను, హైదరాబాద్ నగరంలో బ్రిడ్జెస్ కానీ, వాటర్వే కానీ, రోడ్లు లింక్ రోడ్లే కానీ, ప్రతి ఇంటికి రోడ్స్ విషయంలో కానీ ఎక్కడ ఎక్కడ ఏ పనులు కావాలంటే పనులు అయినాయి. 1000 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్సల్ అభివృద్ధి జరిగాయంటే అది కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి జరుగుతుందంటే మన నాయకుడు కేటీఆర్ గారి ఆశీర్వాదంతో అభిమానంతో హైదరాబాద్ నగరము పరుగులెత్తా ఉంది అభివృద్ధి విషయంలో చెప్పి.